ఐఏఎస్ స్థాయిని దిగజార్చే విధంగా సిద్ధిపేట కలెక్టర్ వెంకరరామ్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన పైన బినామీ యాక్ట్ 1988 ను కింద కేసు నమోదు చేసి ఆయన మీద విచారణ జరిపించాలని పర్సనల్ గ్రీవెన్సెస్ మినిస్టర్ జితేందర్ డాక్టర్ జితేందర్ సింగ్ గారికి మెయిల్ ద్వారా విన్నవించడం జరిగింది ఎందుకంటే శాఖ అంత కంప్లీట్ గా ఆయన కింద వస్తా ఉంటది కన్ఫర్మ్ అయ్యేస అయిన తర్వాత మరి కలెక్టర్ గా సిద్ధిపేట గా బాధ్యత స్వీకరించి దాదాపు 6 సంవత్సరాలు దాటిపోయింది మరి మొన్నటి దినాన ఆ కలెక్టర్ ను చూస్తే భారతదేశంలో ఉన్న ఐఏఎస్ అందరూ కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించారు ఒకనాడు మన రాష్ట్రంలో రేచల్ చటర్జీ అని గొప్ప కలెక్టర్ ఉండే గొప్ప గొప్ప ఐఏఎస్ లు ల్యాండ్ మార్క్ ఆఫీసర్స్ గా పేరు తెచ్చుకున్నారు కానీ ఈ రోజు మరి ఒక ముఖ్యమంత్రిని అందరు చూస్తున్నంగా కుర్చీలో కూసబెడితే లేసిపోయి కాళ్ళు మొక్కిండు ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టినే కాళ్ళు మొక్కినా అని అంటాడు మలన సాగర్ ప్రాజెక్ట్ లో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే విధానం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కు వ్యతిరేకంగా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క ఈ కలెక్టర్ అక్కడ విధులు నిర్వహించిన ఆ విధంగా అరాచకాలకు పాల్పడ్డాడు ఆయనకు మెజిస్ట్రేటర్ పవర్స్ ఉన్నాయి రెవెన్యూ పవర్స్ ఉన్నాయి లా అండ్ ఆర్డర్ పవర్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఉన్నాయి మరి ఒక విచారణ చేసే విచక్షణ అధికారాలు ఆయనకు ఉన్నాయి మరి ఇవన్నీ ఆ కరెక్టర్ కు తెలుసో తెలియదో అర్థమైతలేదు మొన్న 22వ తారీఖు వలసమర్రి గ్రామంలో యాదాద్రి జిల్లా దుర్గపల్లి మండలంలో అక్కడ ఆ గ్రామస్తులకు భోజనాలు పెడితే మరి ఈ కలెక్టర్ అక్కడ కూడా ప్రత్యక్షమైండు అక్కడ ఈ కలెక్టర్ అక్కడ ఏం పని ఈ కలెక్టర్ ఆయనతో భోజనం కూసుకొని భోజనం తినాల్సిన అవసరం ఏముంది ఈయన ముఖ్యమంత్రి పిఏనా అక్కడికి వెళ్ళడానికి ఏ అవసరంతో అక్కడికి పోయిండు ఈయన ముఖ్యమంత్రి బినామీ లెక్క మనకు కనబడతలేడా ఈ కలెక్టర్ ఇంకో అవతారం వ్యాపారవేత్త అయిన ఎస్వంటి వ్యాపారవేత్త అంటే రాజు పుష్ప అనే ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నాకుంది అపార్ట్మెంట్ కట్టిస్తాడు విల్లాస్ కట్టిస్తాడు ప్లాటింగ్లు చేస్తాడు వేటికి ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈయన వెంచర్లపైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో అనేకమైన ఫిర్యాదులు ఈయన మీద ఉన్నాయి ఈయనకు వ్యతిరేకంగా హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చినాయి ఎడ్జిటీలో జడ్జిమెంట్లు వ్యతిరేకంగా వచ్చినాయి ఏవి కూడా పట్టించుకోడు ఈ సిగ్గుమాలిన ఐఏఎస్ ఆఫీసర్ గతంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గం గజ్వేల్లో అక్కడ నరసింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకుంటే నేషనల్ ఎస్సీ కమిషన్ ఈయనకు నోటీసులు పంపింది 3 నోటీసులు పంపితే ఒక్క నోటీసు కూడా ఇతను జవాబు చెప్పలేదు ఈయనకు రాజ్యాంగం మీద ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ఈయనకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేని నాకు ప్రజలంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేదు కోర్టు అంటే గౌరవం లేదు కోర్టు తీర్పులు అంటే గౌరవం లేని మెజిస్ట్రేట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఈయన ఈయన కార్యాలయం ముందు ఇటువంటి కలెక్టర్ ఉండొద్దని గత సంవత్సరం అక్టోబర్ నెలలో మేము ధర్నా చేసినాం మా మీద కేసులు పెట్టిండు తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఇటువంటి అధికారులను పెట్టుకోవడమేనా
अजु भारत देश नेशनल पेपर अच्छाई कलेक्टर अने सिग्गुबाल कलेक्टर ईएएस स्थाई दिगजारचि मुख्यमंत्री कालकाड़ी दी व्यापार व्यवहार मशि मुख्यमंत्री बिनामी काड़ा इंका लांग स्टैंडिंग कलेक्टर कन्फर्म्ड कलेक्टर इना डायरेक्ट आईएएस का इना कलेक्टर या रूल्स अतिक्रमिंचिंडु मेजिस्ट्रेट मुख्यमंत्री काल मोक्किंदि मोक्कलेनु मिस्टर वेंकटराम रेड्डी गारु मीरा कुर्चीला कूर्चोबेट्टारु ఆ కుర్చీలోకి లేచి నీ తండ్రి కాళ్ళ లేక మొక్కిన తండ్రి కాళ్ళ కాదు కుర్చీలోకి లేచి ముఖ్యమంత్రి కాళ్ళ మొక్కినావు నువ్వు ఒక మెజిస్ట్రేట్ గా ఒక న్యాయాధిపతిగా నువ్వు ఆయన కాళ్ళ మొక్కినావు ఈ రోజు కాబట్టి నే కేంద్ర ప్రభుత్వాని ఇక్కడ మన దగ్గర ముఖ్యమంత్రి స్థాయి దిగజారే విధంగా ఏనాడు వ్యవహరించడం జరిగింది ఇక్కడ హోమ్ మంత్రి ఉన్నాడు కేంద్రం నుండున్న హోమ్ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు ఏం కిషన్ రెడ్డి గారు మీకు కనిపిస్తలేదా మీకు కనిపిస్తలేవా ఒక కరెక్టర్ పోయి ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కతేను స్పందించవా అసంటి కరెక్టర్ మీరు రికాల్ ఎందుకు చేస్తలేరు అసంటి కరెక్టర్ మీ విధులను తొలగించాలని డిమాండ్ ఎందుకు చేస్తలేరు నువ్వు గాని బండి సంజయ్ గాని ఎందుకు మాట్లాడతలేరు మీరు ఇది మీ లోపాయికారి ఒప్పందమా నిన్న ప్రశాంత్ రెడ్డి గారు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రశాంత్ రెడ్డి గారు మీరు ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజు కిషన్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు వెంకటరామ్ రెడ్డి గారు మీరు ఈ రోజు కేసీఆర్ పాద